కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మరోసారి మాటల తూటాలు పేల్చారు తెలంగాణ సీఎం కేసీఆర్ మోదీ పాలనలో అవినీతి కంపు కొడుతోందని దేశంలోని డెబ్బై ఏడు శాతం సంపద కేవలం పది శాతం మంది చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు మోదీని గద్దించడానికి కొత్త పార్టీ పెడతానన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు విద్యుత్ సంస్కరణల దగ్గర నుంచి రాఫెల్ కుంభకోణం వరకు ప్రస్తావించారు బీజేపీ వల్ల దేశం నాశనమైపోయిందన్నారు కేసీఆర్ మోడీ పాలన అవినీతిమయమని అంతర్జాతీయ మీడియా సైతం ఈ విషయాన్ని కోడై కూస్తుందన్నారు దేశ సంపదలో డెబ్బై ఏడు శాతం కేవలం పది శాతం మంది దగ్గరే ఉందన్నారు అందుకే మోడీ మస్ట్ గో అంటూ యుద్ధం ప్రకటించారు అందుకే నేను చెప్తున్నా బీజేపీ మస్ట్ గో ఫ్రమ్ దిస్ కంట్రీ వై ఐసే ఐసే ఫర్ దిస్ బీజేపీ షుడ్ గవర్నమెంట్ షుడ్ బి సెంట్ బ్యాక్ వై బట్ ఫర్ ఆల్ దిస్ సిన్స్ ఎందుకు పంపించాలంటే మేము ఊరికి అంటలేం మోడీ ప్రభుత్వ అవినీతిపై సుప్రీంకోర్టులో కేసు వేస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ప్రజా కోర్టులోనూ తేల్చుకుంటామన్నారు ఆయన రాఫెల్పై రాహుల్ గాంధీ మాట్లాడితే ఆయనపై ఎదురుదాడి చేశారన్నారు ఈడీ పెడతాం సిబిఐ పెడతామని బెదిరిస్తే ఇక్కడ ఎవరు భయపడిపోరన్నారు కేసీఆర్ రఫేల్ డీల్ అని రాహుల్ గాంధీ గారు మాట్లాడి పాపం ఆయన గోల్మాల్ దిప్పి దాని మీద క్లీన్ చిట్ తీసుకున్నామన్నారు నిన్నీళ్ళ బయటపడతా ఉంది అసలు దొంగతనం ఇది మేము కూడా వేస్తాం సుప్రీంకోర్టు కేసీస్తాం పదిహోట్లో వేస్తాం బయట పెడతాం దొంగతనం రఫేల్ డీల్ జాతీయ స్థాయిలో కొత్త పార్టీ రావాలని అంతా కోరుకుంటున్నారని దానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు కేసీఆర్ గతంలో తాను టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ తెలంగాణ సాధిస్తాడు అని ఎవరైనా అనుకున్నారా అని ప్రశ్నించారు ప్రజల మద్దతుంటే ఏదైనా సాధ్యమన్నారు కేసీఆర్ అందరి కోరిక అయితే పెడదాం దానికేముంది పెడదామండి అంత అవసరం ఏర్పడితే తప్పకుండా పెడదాం ఎందుకు పెడప్పుడు కేసీఆర్ దమ్ము లేదా అధికారం ఎందుకు పెట్టకూడదండి మస్తు శశి ఆత్మవిశ్వాసం లేని సన్నాసులు ఉంటారు ఇప్పుడు కూడా నేను టీఆర్ఎస్ పెట్టినప్పుడు చూడలేదా పిల్లి రాగాలు కూలి రాగాలు రాజ్యాంగాన్ని మార్చాలని తాను ఎందుకు అన్నానో కూడా వివరించారు కేసీఆర్ ఆషామాషిగా ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు దీని వెనుక చాలా చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు ఆయన దేశంలో దళితుల జనాభా పంతొమ్మిది శాతానికి పెరిగింది దళితుల రిజర్వేషన్ పంతొమ్మిది శాతానికి పెంచాలి కాబట్టి రాజ్యాంగం మార్చమంటున్నారు రైట్ దేశంలో కూడా మహిళలకు రక్షణ లేదు రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత అనుచిత వ్యాఖ్యల్ని మరోసారి ప్రస్తావించారు దీనికి బీజేపీ పెద్దలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారాయన అయితే దీని అర్థం తాను కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్లు కాదని స్పష్టం చేశారు మొత్తానికి విభిన్న అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడిన కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును కడిగి పారేశారు